మీరందరూ కూడా పేపర్లలో చదువుతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అవలంబించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావచ్చు ఆంధ్ర వాళ్ళు చేస్తున్న దాదాగిరి కావచ్చు కృష్ణా నీళ్ళ మీద ఏ విధంగా అక్రమ ప్రాజెక్టు వాళ్ళు కడతా ఉన్నారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కృష్ణా నదిలో రాబోయే రోజులలో మనకు నీళ్ళలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం ముందు కొంత జాగృతగా చేయాలని చెప్పి పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీళ్ళు తెచ్చి అనుసంధానం చేయాలనే సర్వే జరుగుతూ ఉంది అది కంప్లీట్ అయిపోతే రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఆయకట్టు కూడా మనకు చాలా బ్రహ్మాండంగా సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది దాని మంచి చెడ్డలు పరిశీలించి దాని మీద కూడా పెద్దదేవులపల్లి పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు శాశ్వతంగా సమస్య పోయే విధంగా చేస్తామని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా డిగ్రీ కాలేజీ ఇక్కడ మీకు అసలే లేకుండే ఇవ్వలామే ఏం కావాలంట ఆమెకు ఏం కావాలన్నా ఆమెకు మీరు కూర్చుంటే బాబు రమ్మని తొలకరమ్మని చెప్పు ఏ బాబు అక్కడ ఇవ్వలేరు ఆమె తీసుకురండి కూసోవారు కూసో ఏం లేదా ఆమె సార్కి ఏదో బాధ చెప్పుకోవాలనుకుంటున్నట్టుంది పక్కా తీసుకురండి దానికి ఇంతెందుకు డ్రామా ఆమె ఒకదాన్ని తీసుకురండి ఇటు ఆమె ఏదో బాధ ఉంది చెప్పుకుంటే సార్ పరిష్కారం సర్వే నెంబర్ అంటే ఆయన తీసుకురండి ఆయన దొలకరాబాయ్ బాబు ఏదైనా చెప్పుకోదలుచుకున్న వాళ్ళు ఇట్లా పక్కా తీసుకురండి నెమ్మదిగా డిగ్రీ కాలేజీ ఇక్కడ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో లేకుండే ఎన్నికల ముందు జరిగిన సభలో మీకు శాంక్షన్ చేస్తూ అప్పుడు నేను హామీ ఇవ్వడం జరిగింది ఆ డిగ్రీ కాలేజీకి వెంటనే మీకు కావాల్సినటువంటి సిబ్బంది కానీ భవనం కానీ ఏర్పాటు చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మినీ స్టేడియం కూడా హాలియాలో ఏర్పాటు చేయడానికి మాకిక్కడ స్థలం ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు దాన్ని కూడా తప్పకుండా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేస్తాం అదేవిధంగా ఇతరత్ర పనులు చేపట్టడానికి కొన్ని ఆర్ఎన్బి రోడ్లు చేయడానికి కానీ పంచాయతీరాజ్ రోడ్లు చేయడానికి కానీ కొన్ని చిన్న చిన్న రోడ్లను వైడెన్ చేసుకోవడానికి కానీ గ్రామాలలో ఆ డొంకదారులలో సీసీ కల్వర్ట్స్ నిర్మించడానికి కానీ కొన్ని డబ్బులు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు అడిగినారు అన్నిటికీ కలిపి అన్నిటి సమాహారంగా హాలియా కోసం అదేవిధంగా నందికొండ మున్సిపాలిటీ కోసం ఇంతకుముందే నేను ప్రకటించిన 30 కోట్లు కాకుండా మరొక 120 కోట్లను నేను శాంక్షన్ చేస్తా ఉన్నాను మొత్తం 150 కోట్లు ఈ నియోజకవర్గానికి మంజూరు చేయడం జరుగుతూ ఉంది అందులో పంచాయతీరాజ్లో ఏం చేపట్టాలి ఆర్ఎన్బిలో ఏం చేపట్టాలి ఇతరత్రా ఇంకా ఏం చేపట్టాలి అనే విషయాలు మీ జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు కూర్చొని మీ ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా సర్పంచ్లను ఎంపీటీసీలను ఎంపీపీలను పిలిపించి రాబోయే 3-4 రోజులలో సమావేశం ఏర్పాటు చేసి ఈ డబ్బును ఏ విధంగా వినియోగించాలనేది మీరందరూ కలిసి నిర్ణయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ రెడ్డి కళ్యాణ మంటపం గురించి అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎంపీగా ఉండే సమయంలో కొన్ని ఫండ్స్ మంజూరు చేశారు వారు అక్కడ నాగార్జున సాగర్లో కొంత కట్టారు దానికి సంబంధించి 2.5 ఎకరాల జాగా కూడా ప్రభుత్వ జాగా కావాలని చెప్పి ఏ జాగాలు అయితే కట్టిందో అక్కడ కావాలన్నారు దాన్ని కూడా ఇమీడియట్గా అలాట్మెంట్ చేస్తాం ఆ కళ్యాణ మంటపానికి ఆ జాగా కూడా ఇచ్చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా షాదీఖానా గురించి ఇక్కడ స్థలం ఉంది అది కూడా మాకు మంజూరు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరినారు దాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా మీకు అవసరం ఉన్న చిన్న చిత్తగా పనులు ఎమ్మెల్యే గారు చెప్పినవి కొన్ని చెప్పనివి కూడా ఉండవచ్చు మీ మనసులలో కూడా కొన్ని ఉండవచ్చు త్వరలోపలనే ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎంపీపీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లతోని కౌన్సిలర్లతోని మంత్రి గారు స్వయంగా వచ్చి ఒక సమీక్ష పెట్టి మాట్లాడి ఈ ఫండ్స్ శాంక్షన్ చేసే ముందు మీ అందరితో చర్చ చేస్తారు రాబోయే 4-5 రోజులలో అప్పుడు మీరందరూ కూడా మళ్ళా వచ్చి మీరు దానిలో పార్టిసిపేట్ అయ్యి మీ మీ అవసరాలు చెప్పి
అక్కడ శాంక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ విధంగా మీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎన్నికల సందర్భంలో నేను ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా ఏదో జరిగిన అభివృద్ధి కొంత అరకొరగా జరిగింది, మొత్తమే జరగలేదని చెప్పి నేను చెప్పడం లేదు. కానీ ఉండాల్సినంత గొప్పగా అక్కడ ఊహలు హైదరాబాద్లో ప్రచారం ఉన్నంత గొప్పగా నాగార్జున సాగర్ నియోజకవర్గం లేదు. ఇప్పుడు హాలియా పట్టణం చూసిన తర్వాత అభిప్రాయం మరింత నాకు స్థిరపడ్డది. కాబట్టి అభివృద్ధి అంటే ఏందో మీకు రుచి చూపిస్తాం నాగార్జున సాగర్ ప్రజలకు అని ఎన్నికల సందర్భంలో నేను చెప్పడం జరిగింది. డెఫినెట్గా అవసరమైతే కొద్ది సమయంలోనే మంత్రి గారు ఇవన్నీ చేసిన తర్వాత అవసరమైతే ఇంకా అవసరాలుంటే మళ్ళీ ఒకసారి నేనే హాలియాకు రాను కానీ నాగార్జున సాగర్కి వచ్చి అక్కడ మీ అందరిని పిలిపించుకొని మాట్లాడి కూడా ఆ పండగ కూడా అవసరమైన మంజూరులు ఇస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అన్నిటిని మించి మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఉండే ఏ రకంగా మనం ముందు పోతా ఉన్నాం అవన్నీ కూడా మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఇండియాలో ఎక్కడ లేనటువంటి అనేక మంచి కార్యక్రమాలు తీసుకొని మనం ముందు పోతా ఉన్నాం. కరెంటు సమస్య తీర్చుకున్నాం, భగీరథ కింద మంచినీళ్ళ సమస్య తీర్చుకున్నాం. నాకు ఇప్పుడే స్టేజ్ ఎక్కే ముందు ఎమ్మెల్యే గారు చెప్పారు, కొన్ని గ్రామాల వాళ్ళు ఒక 20-25 గ్రామాల వాళ్ళు ఊరు నుంచి రోడ్డు పక్కకు వచ్చి ఇల్లు కట్టుకున్నారు. అక్కడ వాళ్ళకు ఒక అదనపు ట్యాంక్ నిర్మించి నల్లా కనెక్షన్ ఇవ్వాలి భగీరథ అని చెప్పారు. అవి 3-4 మండలాల్లో ఉన్నాయని చెప్పారు, పెద్ద ఊర్లో కావచ్చు ఇతర మండలాల్లో ఉన్నాయని చెప్పారు. వాళ్ళకి ఆల్రెడీ భగీరథ వాళ్ళు శాంక్షన్ చేసున్నారు, ఆ పనులు కూడా పూర్తయితాయని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలోనూ మనం చూస్తూ ఉంటాం పేపర్లు టీవీలు ఈ మధ్యలో చూస్తే నీళ్ల విషయంగా జరుగుతూ ఉన్న గొడవలను చూపిస్తూ ఉంటారు. ఇదే విషయంని ఒకసారి చెప్పాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతవరకు ప్రతిపక్ష నాయకుడు కూడా 4-5 రోజులు గమ్ముగా ఉన్నాడు. దాని తర్వాత ఆయన కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒకసారి నేను ఇటు చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను, తెలంగాణకు సంబంధించిన కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న విషయాలు ఏమిటి అనంటే, ఆంధ్ర రాష్ట్రం దశాబ్దాలుగా కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏమిటి అని, ఆంధ్ర రాష్ట్రం అంటే రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ఈ మూడు కలిపితే ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి గొప్పగా మనము చెప్పుకునేవాళ్ళం. ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమకి ఎన్ని నీళ్లు, తెలంగాణకి ఎంత నీళ్లు, కోస్తాంధ్రకి ఎన్ని నీళ్లు అని చెప్పి ఈ కృష్ణా జలాల విషయమైతేనేమి, ఇవన్నీ కూడా దశాబ్దాలుగా అందరికీ కూడా తెలిసిన లెక్కలే. అవే దశాబ్దాలుగా ఇవన్నీ కూడా లెక్కల ప్రకారమే ఆయా ప్రాంతాలకు నీళ్లు ఇస్తూ వచ్చారు. ఇదే విషయంగానే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం ముగ్గురూ కలిసి కూడా 2015 జూన్ 19వ తారీఖున మూడు కేంద్రము, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం ముగ్గురు కూడా అందరూ కలిసి కూడా ఈ కేటాయింపుల మీద సంతకాలు కూడా చేశారు. ఆ సంతకాల ప్రకారం రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు, మొత్తంగా కలిపితే 811 టీఎంసీలు అని చెప్పి బ్రేకప్ కూడా ఇచ్చి ముగ్గురు కూడా సంతకాలు చేశారు. నేను ఇవాళ ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, అయ్యా ఒక్కసారి రాయలసీమ పరిస్థితి ఒక్కసారి గమనించండి. ఇదే రాయలసీమ పరిస్థితి ఏమిటి అంటే, పోతిరెడ్డి పాడు నుంచి నీళ్లు కిందికి రావాలి అనంటే 881 అడుగులు చేరితే తప్ప ఫుల్ డిశ్చార్జ్ నీళ్లు కిందికి రాని పరిస్థితి. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ ఎంత అంటే 885 అడుగులు. మరి 885 అడుగులు గత 20 సంవత్సరాల కాలంగా
ఈ గడచిన ఈ రెండు సంవత్సరాలు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు దయతో మంచి వర్షాలు పడిన ఈ సందర్భాన్ని కాస్త పక్కన పెడితే 20 సంవత్సరాలు ఒక్కసారి లెక్కలు చూస్తే ఆ 20 సంవత్సరాల లెక్కల్లో 881 అడుగులు పైచిలుకు ఎన్ని రోజులు శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయని చూస్తే కేవలం 20-25 రోజులు కూడా నీళ్లు ఉన్నాయి అని చెప్పలేని పరిస్థితి ఈ రోజు శ్రీశైలంలో ఉంది మరి ఇలాంటి 20-25 రోజులు కూడా 881 అడుగులు పైచిలుకున నీళ్లు లేనప్పుడు మరి ఫుల్ డిశ్చార్జ్ డ్రా చేయాలి అని అంటే పోతిరెడ్డి పాడు నుంచి 881 అడుగులు ఉంటే తప్ప చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు మరోవైపున పక్క రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డి తీసుకున్న దిండి ప్రాజెక్టు తీసుకున్న కలవకుర్తి ఇప్పుడు కెపాసిటీ పెంచి ఇవాళ వాడుకుంటా ఉన్న పరిస్థితి చూసుకున్న అన్నీ కూడా 800 అడుగులు లోపే నీళ్లు తీసుకునే వెసలుబాటు అటువైపున తెలంగాణ రాష్ట్రానికి ఉంది మరోవైపున 796 అడుగుల్లోనే తెలంగాణ రాష్ట్రం కరెంటు జనరేట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది మరి ఇలాంటప్పుడు మీరేమో 800 అడుగులు లోపులోనే మీకు కేటాయింపు చేసిన నీటిని మీరు వాడుకుంటే తప్పు లేనప్పుడు మరి మేము 881 అడుగులు పోతే తప్ప నీళ్లు వాడుకోలేని పరిస్థితి మాకు కనిపిస్తూ ఉన్నప్పుడు అదే 800 అడుగుల్లో మేము కూడా రాయలసీమ లిఫ్ట్ పెట్టి మాకు కేటాయింపులు చేసిన నీళ్లను మా హక్కుగా మాకిచ్చిన నీళ్లను మేము వాడుకుంటే తప్పేముంది అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతి పాలకుడికి చెప్తా ఉన్నా ఇదే మనిషి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఘాటుగా కూడా చెప్పదలుచుకున్నా అయ్యా చంద్రబాబు ఈరోజు నువ్వు మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఘాటుగా కూడా నేను చెప్పదలుచుకున్నా అయ్యా గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటువైపున తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పాలమూరు రంగారెడ్డి దిండి ఈ ఎత్తిపోతల ప్రాజెక్టులన్నీ కూడా తాను కట్టడానికి శ్రీకారం చుట్టి మొదలుపెట్టి కడతా ఉంటే నువ్వు ఏమి గాడిదలు కాస్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా ఈ పెద్ద మనిషి అప్పుడు గాడిదలు కాసి ఈరోజు మనం కూడా 800 అడుగుల్లోనే మనం కూడా లిఫ్ట్ పెట్టుకొని మనం కూడా మన నీటిని మనం సద్వినియోగం చేసుకునే దానికోసం ఎవరి నీళ్లు తీసుకునే దానికోసం కాదు రైతు ఎక్కడున్నా రైతే నీళ్లు ఎవరికైనా కూడా ప్రియమే వాళ్ళు బతకాలా మనము బతకాలి తాగడానికి రైతన్నకి నీళ్ళు ఇవ్వడానికి అందరం కూడా ఒక్కటి కావాలి అటువంటి నీటి విషయాలలో ఈరోజు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయంటే చూడలేక ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెప్పదలుచుకున్నా ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ కానీ ఈరోజు కోరుకునేది ఒకటి ఏ ఒక్క పక్క రాష్ట్రంతో కూడా మాకు విభేదాలు వద్దు ఏ ఒక్క పక్క రాష్ట్రంతో అయినా కూడా మాకు సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటాం అక్కడ ప్రజలు బాగుండాలి చల్లగా ఇక్కడ ప్రజలు చల్లగా ఉండాలి అలా ఉండాలి అనంటే పాలకుల మధ్య కూడా సఖ్యత ఉంటేనే జరుగుతుంది కాబట్టి ఆ సఖ్యతే కావాలి ఉండాలి అని చెప్పి మనసారా జగన్ కోరుకుంటున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే అక్కడ తెలంగాణ రాజకీయాలలోకి ఎప్పుడూ కూడా జగన్ ఏలు పెట్టలేదు కర్ణాటక రాజకీయాలలో ఎప్పుడు జగన్ ఏలు పెట్టలేదు తమిళనాడు రాజకీయాలలో జగన్ ఎప్పుడు ఏలు పెట్టలేదు రాబోయే రోజుల్లో కూడా ఏలు పెట్టడు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలి సఖ్యతతో పరిష్కారాలు వెతుక్కోవాలి